మడకశిర పట్టణ పరిధిలో ఉన్న పాల ఉత్పత్తి కేంద్రాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచాలని డైరీ యజమానికి సూచించారు. తగ్గిస్తున్నారు, మనం ముందు ఇచ్చేదానికన్నా తగ్గిస్తున్నాం. మీకు సార్ కొన్ని ఏరియాలో కూడా ఫ్రీగా తీసుకొచ్చి మళ్ళీ రోడ్లో తీసుకొచ్చి అన్నీ కూడా పాలు ఎక్కువ చేసి అన్ని చాలా ధైర్యం కూడా ఫ్లోర్ చేస్తాం. సరే, ఆ 3000 లీటర్స్ని బయట క్యాన్సిల్ చేసుకోండి, మా రైతుల దగ్గర మాత్రమే కొనండి, చెప్పు వాళ్ళకి. తమ్ముడు ఈ సార్ ఎప్పుడు ఉంటాడో చెప్పి అప్పుడే వస్తాం, అందరి దగ్గర వస్తాం. ఆయనకి ఎప్పుడు వీలు దొరుకుతుందో, ఆయనకు ఫ్రీ టైం ఉంటుందో, ఆయనకి ఎప్పుడు ఏ పని లేకుండా ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు చెప్తే వస్తా. బయట నుంచి 1 లీటర్ పాలు నా నియోజకవర్గంలో రాకుండా బయట నుంచి 1 లీటర్ పాలు తీసినా బాగుండదు. మా రైతుల దగ్గర మాత్రమే కొనండి, మడకశిర నియోజకవర్గ రైతుల దగ్గర మాత్రమే కొనండి. ముందు ఏ రేటు ఇస్తామో ఆ రేటు ఇవ్వమని చెప్పండి, చెప్పినానని చెప్పి గట్టికి చెప్పండి. బయట నుంచి ఇంక తీసుకొస్తే ఆ వెహికల్స్ అక్కడే ఆపేస్తాను చెప్తాన్నా. ఇక్కడ ప్లాంట్ పెట్టుకొని బయట చేస్తే 3000 లీటర్లు ఆ రైతు వేయగలరా? తీసుకోవద్దు, 1 లీటర్ తీసుకోవద్దు, చెప్పు అతనికి. అతను ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే వస్తా.